తెలంగాణలో 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే పిల్లలేం చదువుకుంటారని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు ప్రశ్నించారు. గురుకులాల్లో సైతం పూర్తి స్థాయిలో గురువులు లేరని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమించారని కానీ కుటుంబ పాలన కోసం కాదని అన్నారు. టీచర్స్ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని రామచంద్రరావు స్పష్టం చేశారు. పిల్లలకి ఏం బోధనిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. గురుకులాలు పెట్టారు, మఠాల్లో గురుకులాలు పెట్టారు. ఆ గురుకులాల్లో పంతులు లేరు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా నడుపుతున్నాయి రాష్ట్రాన్ని. పార్టీ 6 సంవత్సరాలు అంటే ఈ రాష్ట్రాన్ని కాంట్రాక్ట్ రాష్ట్రంగా మాట్లాడే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబ పాలనకు దారి తీసినటువంటి యొక్క తెలంగాణ ఉద్యమం, ఈ ఉద్యమము మనం చేసింది బంగారు తెలంగాణ కోసం కానీ ఒక కుటుంబం పరిపాలన కోసం చేయదని చెప్పేసి కూడా పట్టభద్రులను ఒకసారి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారంటే